నమస్తే సార్. ఎవరు మీరు? ఈరోజు కొత్తగా అతిథిగా ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్? అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. సరే, ఈరోజు వచ్చాము మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము. పోయా ఫోన్లండి. మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగతారు? పండు పండి, పని చూసుకోండి, వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నా నువ్వు? నేను చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఇక్కడ చూపించబోకు. సంసారం ఇదే. ఓకే, తెలుసు. ప్రతి స్కిట్ లో ఇదే అవ్వరు నీకు. వేరే ఏవలేదు నీకు. డోర్ వేసుకో. అలాగేనండి. ఒకసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు. అమ్మా పాలు తీసావుగా. ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంటి అంటే పాలోడని తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడా? ఇప్పుడు నుంచి అంటే పాల్ బాగుంటాయని చెప్పాను. ఎట్ట కాదు, ఎవరు వచ్చినా తీమాకు. ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీమని అనుకో, టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు, మీరు తీస్తే వస్తాను. నేను రాను బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావు లేదా? అమ్మో, మా ఆయన ఎవరితో మాట్లాడదని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దాం. మొగుడికి పరాయుడు తేడా. నీకు అంటే మీరు ఇలా అన్నారు కదా, కనపడలేదు. ఎవరు వచ్చా తీబాకు. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఏమండి, ఇక మీరు ఇలా రావద్దండి. మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి, ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి, మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థాంక్స్ అండి. అరే చాలా బాగుంది. అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్ల అండి. ఓ, దాని పేరు కూడా పప్పి? ఎస్ ఎస్, పప్పి అండి. అయ్యో అయ్యో, ఎంత క్యూట్ గా ఉంది. ఏంటి మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పి, దీని పేరు పప్పి. మీరు క్యూట్ గా ఉన్నారు. హలో 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 హలో. ఎవరు? ఎవరేంటి? నువ్వెవరు? ఏ, నా పప్పి. అది నీ పప్పియా? లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? మా వాడు స్నానం చేస్తాడు, బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవరో చేయించడం? ఏంటి నా పప్పికి? నీ పప్పి అంటే మా పప్పి. మా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటే ఆవేంద్ర. ఎవరాడు పప్పి? నాదరు అంటున్నాడు. ఈ పప్పి పాత వాడరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు పప్పి. నాడు అవ్వదని చెప్పు. ఇగో పప్పి తేవడం అవ్వదు, పప్పి మాది ఇప్పుడు. మీదెందుకే నాదే పప్పియా. వెళ్తే ఏంట్రా? రే పప్పిని 10,000 తెచ్చుకున్నావు, 10,000 పెట్టుకున్నావు, అదేందా? ఊరే 10,000కి ఎందుకురా? 10,000 అంటే ముందు 10,000 అంటే మేమే బేరడు 10,000 తెచ్చుకున్నాం. అరే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మాది ఉంటుంది పప్పి. ఓకేనా? ఏ మాటగా మాట చెప్పుకోని పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాలబట్ట గడికి ఆ 60 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉండరా? థాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా, నేనంతా నా మూతి నాకేసింది. ఇది మూతి నాకడ వేద్దురా. పప్పిని మూతి నాకిందా? అవును. ఇందని స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా నాకింది పప్పి. పప్పికి మీరు స్నానం చేయడం వేద్దురా. చేస్తున్నారా కొంచెంసేపు అలాగా? దా 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 పప్పి రా 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 రా. అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేనేం చేయను ఇక్కడ, నేను వస్తాను ఇద్దరం. రా 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 పప్పి. పప్పి పప్పి ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు నా దగ్గర. ప్రాబ్లం ఏంటా? ఏ మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రావడం సార్. పప్పి సార్? పప్పి పప్పి గురించి మాట్లాడుతూ ఉండీ. పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండి రా, 10,000 ఇచ్చాం.
ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పి. అయ్యో అలసం కొట్టారు పాపం. మీరు ఆడబోతుందండి. మీరు ఇక్కడ ఉంటే డేంజర్ రా. ఏ స్కిట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడవడతో అంటారు. మీ పప్పి వాళ్ళు తీసుకెళ్ళి పదివేలు ఇచ్చి వెళ్ళండి. పదివేలు ఇచ్చా? Square, B square, A plus B whole square. Tom and Jerry, Warwick, it's a mine, I don't care. Rashmi, ఏంటి వాళ్ళ థీమ్? టీమ్ లీడర్స్ లేడీ గెటప్ లో రావాలి కదా. ఇవాళ థీమ్ అదా? అవును. హలో రామప్రసాద్, చెప్పరా ఇవాళ థీమ్ ఏంట్రా? టీమ్ లీడర్ లేడీ గెటప్. మరి నువ్వు నా మీద రాయకుండా ఎవరి మీద రాసావు? నేను బాగా రాసాను. టీమ్ లీడర్ లేడీ గెటప్ అంటే సీన్ గడ్ వేసాడు. నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? సీన్ గడ్ లేడీ గెటప్ ఏంట్రా? ఆడే కదా మా టీమ్ లీడర్. చెత్తనాలరా, కనీసం టీమ్ వాళ్ళు గుర్తింపు ఉండదంటే ఎక్కడ గుర్తింపు లేకుండా చేస్తారు కదరా నన్ను. ఆఖరికి గో ఆడేమో నువ్వు బ్లాక్ మెయిల్ చేయడు. లేడీ గెటప్ నాకు రాయిపోతే ఇంకో టీం పెట్టుకుంటాను. సరే స్కిట్ అన్న మొదలు పెడదాం. అమ్మా, A for Adrey Abhi, B for Bullet Bhaskar, C for Chammak Chandra, D for Dhanadhan Dhanraj, E for Extra Sudhir, F for Fantastic Rashmi, G for Gorgeous Roja Garu, H for Handsome Nagbabu Garu, I for Idiot Ram Prasad. Right. ఐదు తర్వాత ఏంద్రా? ఐదు తర్వాత ఏంది? రోబోట్. రోబోట్ వా శంకర్ అదేక ఐదు తర్వాత రోబోట్ నే చేస్తున్నాడు. సారీ సారీ, రాంగ్ అడ్రస్కి వచ్చాం, స్కూల్కి వచ్చాం బై మిస్టేక్. అరే ఏంట్రా స్కూల్ ఉండడం పోయి అరగిరే అన్న పెద్ద మళ్ళీ మళ్ళీ అంటే ఏంట్రా? అరే సుధీర్ ఏంట్రా ఈ స్కూల్ సెట్? మమ్మీ మమ్మల్ని అన్న అంతే తర్వాత చెప్తా కదా, కూర్చో కూర్చో. ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు బ్రహ్మాండం ఏంటి? అలా కదరా, చాలా తర్వాత వచ్చా. ఏంటి బ్యాటర్ అని చెప్పాను అన్న? లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీ ఉంటది కదా. సరే ఎందుకు ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు. ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ రింగ్ నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. మీ నాన్నకు పెట్టిందా? తర్వాత ఏమైంది? ఏమంటే అమ్మాయి నాకు పిన్ అయింది. అంటే ఏం చేస్తాం, 10 లక్షలు కట్నం తీసుకున్నాం, తిరిగి ఇవ్వలేకపోయాం, నాన్నకిచ్చి పెళ్లి చేస్తుంది. నాన్నకిచ్చి పెళ్లి చేస్తారా? అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనుల్లో బిజీగా ఉందిరా. పెళ్లి పనుల్లో బిజీ. మరి నువ్వేంటి ఎలా వచ్చావు? అదే నాన్న పెళ్లి కాటిద్దామని. సిగ్గు లేదరా చెప్పడానికి. చెప్పలేదు. సరే మీ తాత మరి ఉన్నా? తాత చాలా ఫీల్ అవుతున్నాడు రా. దేనికి? ఆ రింగ్ మా తాతకి పెట్టలేదని. జాబ్ ఏమైంది? నా జాబ్ పోయిందిరా. బ్యాంక్ లో జాబ్ పోవడం ఏంట్రా? మొన్న వాడు వచ్చి 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోయిరా. 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోతే నీ జాబ్ ఎందుకు పోయిద్దిరా? అటు పెంత రాదురా, గెంత వచ్చాడు. గంత వస్తే నువ్వేం చేస్తున్నావు? పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ నెంబర్ తెలియక కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే లైన్ లో ఉండమన్నాడు. ఈ లోపల మొత్తం డ్రా చేసి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ నెంబర్ తెలియపోవడం ఏంట్రా? అరే 100 100 100 నా మొబైల్ లో 1 0 ఉందిరా. మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? స్కూల్లో టీచర్ లేదనే కదా. అవును, అందుకే కాల్ చేస్తున్నావు. సుధీర్, నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం. నెంబర్ 1 ప్రెసెంట్ సార్. నెంబర్ 1 ప్రెసెంట్ మేడం. నెంబర్ 2 ఎస్ టీచర్. నెంబర్ 3 వచ్చాను మేడం. నెంబర్ 4 చెప్పరా? నెంబర్ 4 చెప్పరా? నాన్న చేద్దాం. చెప్పరు చెప్తా. నెంబర్ 4 చెప్పు చెప్పు. సార్ గుర్తుపెట్టు, నేను చెప్తాను గుర్తుపడుతుందని. నెంబర్ 4 నేను గుర్తుపెట్టావమ్మా? స్కూల్కి వాతలు రావాలి. స్కూల్ ఏం కావాలి? అంటే ఇట్లా బాగుంది బాగుంది. ఇంకోసేపు జానీ జానీ. ఎస్ పాప. మేడం ఇది సెకండ్ లైన్ చెప్పలేకపోతున్నాను మేడం. ఈటింగ్ షుగర్ నో పాప. ఎందుకు చెప్పలేవు? అంటే నాకు షుగర్ కదా.
మా నాన్న వచ్చాడు మాట్లాడండి. నాన్న ఏది హీరోలా? నా నాన్న నాన్న ఏంటండి తెలివిలు అలగొడుతున్నారు, తొలగిలుతున్నారండి, ఏమనుకుంటున్నారు? చిన్నపిల్లగాడు చిన్నపిల్లగాడు. అయ్యో చిన్నపిల్లలు చేయకూడదండి. కొట్టకూడదు పెద్దలు. సారీ మేడం, నాగారికి ఏం సంబంధం లేదు. తప్పులు తప్పు తప్పులే సంబంధం లేదంట నువ్వు. మరి హలో హోమర్ చేసా నువ్వు? చేయలేదు మేడం. చేయదా? మేడం నేను కొడతా, మా నాన్న తీసుకొని వస్తా. ఎవరు తీసుకొస్తారా? ఎవరు తీసుకొస్తావు? అది చెప్పండి. అంటే అమలాపురం, అంటే అహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలాగైతే లాగుతారు అమరాజను. ఏమని అవుతారు? ఏమవుతారు? గిల్ల 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 ఊకేలా గిచ్చారు వచ్చేస్తుంది. ఏంటిది చాపీస్ చాలా పెద్ద ఇచ్చారు మేడం. అది బ్లాక్ కలర్ లో చాపీస్ అది అది పడేద్దామని పడి. నమస్తే సార్. గత గుర్తు వచ్చేస్తుందా? కంపల్సరిగా. ఏమండి ఎంత వచ్చింది జూబ్లీ చెక్ పోస్ట్ లో? కలెక్షన్ ఎంత వచ్చిందిరా? కనెక్షన్ ఏంటి? అడుక్కుంటారు అక్కడ అడుక్కోడు ఏంటి? ఎంత వచ్చిందిరా? ఒకసారి నేనే నేను మొగుడిని. మొగుడు అంటారు నన్ను? అమ్మమ్మ